గుడ్ మార్నింగ్ మేడం రాగానే కలవాలని పంపాలా సారీ మేడం తక్కువ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ దీని వాల్యూ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ డ్యూ నో దాట్ మేడం మన కంపెనీ భవిష్యత్ ప్రెస్టీజ్ దానిపైన ఆధారపడి ఉంది ఇది ఎలాగైనా మనకి రావాలి ఆ మేల్కోటి కంపెనీ కూడా దీనికి ట్రై చేస్తుంది నువ్వు ఏం చేస్తావ్ నాకు తెలియదు వాళ్ళ ప్రపోజల్స్ అన్ని ఎప్పటికీ అప్పుడు నాకు తెలియాలి అండర్స్టాండ్ యూ కెన్ గో నా ఇదిగో నేను చెప్పేది మంచిగాను రే పొద్దుగా అలాగల్లాగా సీట్ దిగు మావుడు ఎక్కుతాడు సమజైందా ఆడిదాను అని ఊరుకున్నా లేకపోతే ఎప్పుడో కథమైపోతుండే గిట్లా గానీ జరగలేదనుకో कूदू नेता समझ आई फोन बैठू गुड मॉर्निंग सर गुड मॉर्निंग बैठिए साहब आप तो कोर्ट के टाइम को पक्का आ गए साहब आज तो संडे है आप सिविल ड्रेस में भी आ सकते थे पूरे ड्रेस के साथ आ गए आप वीरयना कोर्ट ट्रेलर ओके है ना एंटर टाइम बुक रावली पद्धति का ఉండాలి आप जैसे लोगों से कानून में विश्वास बढ़ता है थैंक यू थैंक यू बोलिए लायर साहब कहाँ तक हुआ

ये क्या है ये ये क्या है जी मन शिमसाबाद लैंड अग्रीमेंट चेस्ते कोटि रूपायलु इवटाकी सिद्धंगा उन्नाडु लायल साहब इदि ఎంతకు ముందు వేరే పార్టీకి అగ్రిమెంట్ చేసినా కదా ఓ చూడు అంతకన్నా ముందు డేట్ వేసి సంతకం చేస్తే చాలు తక్లీఫ్ అవుతుంది కదా సార్ ఈ తక్లీఫ్ అంతా ఏం చూసుకుంటాడు ముందు సంతకం పెట్టండి క్యాష్ రెడీ నవాబ్ భయపడొద్దబ్బా నేను అంతా సంతకం పెట్టు సేమ్ అంతా అనుకుంటుంది మై హునా फीजू फीजू सलामकुम नवाब साहब क्या वो परेशान लग रहे हैं और वो दो आदमी गए बेबी लॉयर और उसके साथ और एक आदमी कौन है वो लोग नवाब साहब क्या हो गया और ये फाइल क्या है हाँ? क्या बोलूं बेटा हाँ? मामा बोल के हाँ माफिया का बहुत बड़ा गुंडा है अच्छा क्या करूं बेटा सौ एकड़ का जमीन को कब्जा किया अच्छा? बाउली के की बाजू छोटा सा घर दिया मैं किसी को नहीं बताया मैं क्या है था इसीलिए परेशान दिख रहा पिलर हेलो हाँ? अ... हाँ? निको कोकटपल्ली जमीन दी केस वापस जल्दी

మేకప్ లు వేసుకొని తిరగటం కాదు మా పైకప్లు ఎగిరిపోతున్నాయి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ కి చందనా కంపెనీ వాళ్ళు పెట్టిన ప్రపోజల్ హ్యాక్ చేయలేకపోయావో నీ జాబ్ కోసం కొత్తగా ఇంటర్వ్యూ జరపాల్సి వస్తుంది యూ కెన్ గో ఏ ముసలోడా

ఏమైంది మేడం మళ్ళీ తిట్టాడా ఇది రోజు ఉండేది కదా మేడం అయినా అందరిలో ఒకచోతో తినాలి ఇంకో చోట రి మేడం మీరు ఇట్లా బాధపడడం ఏం బాగాలేదు మేడం ఈ కాఫీ దగ్గర కూల్ అవ్వండి ఏంటో యాదగిరి నాకు ఈరోజు చాలా బాధగా అనిపిస్తుంది నా లైఫ్లో నాకెప్పుడు అనిపించలేదు నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అని చాలా ఏడిపోంది అదేంటి మేడం మీకు మేము అందరూ ఉన్నాం కదా మేడం అయినా ఆయన మాటలు పట్టించుకోకండి మేడం ఆయన కోపం నిప్పు మీద అయినా మీరు అనదడం ఏమీ బాగాలేదు మేడం మేడం అందరు ఉన్న వాళ్ళకి నా కుటుంబం అనే స్వార్థం ఉంటుంది మేడం కానీ మనలాంటి వాళ్ళకి ఈ ప్రపంచం అంతా మన కుటుంబంలో అనిపిస్తుంది మేడం అందుకే యాదగిరి నువ్వంటే ఇష్టం ఒంటరిగా ఉన్నా ఎప్పుడూ సంతోషంగా ఉంటావు అందరినీ నవ్విస్తావు మేడం జీవితం అంటే నవ్వుతూ బతకాలి నవ్వుతూ చవాలి మేడం అదే జిందగీ మేడం టిఫిన్ రూపాటి మామా నమస్తే మామా సర్దార్జీ షాప్ ఎప్పుడు ఖాళీ మామా కావాలంటే నా ప్రాణాలు తీసుకోండి చెప్పొద్దు కానీ నా షాప్ మాత్రం వదిలేయండి నాకు ఒకే ఒక కూతురు తల్లి లేని పిల్ల గట్లనా దండం పెడతాను మామా నీకు ప్లీజ్ సరే సరే నా కుటుంబాన్ని మాత్రం వదిలేయండి మామ ఏమైనా కావాలంటే ఇప్పిస్తా నువ్వైతే ఖాళీ గురించి చెప్పలే అరే చెప్పినాను మై సమ్మా లోపలికి వెళ్ళి నీ పేరు తెత్తలేదు కస్సు బుసుమంటున్నాడు నువ్వు అబద్దం చెప్తున్నావు యాదగిరి నాకు సార్ నువ్వు చెప్తే కాదంటాడా అరే మీదొట్టు నీ వల్ల నాకు తిట్లు పడుతున్నాయోడా నువ్వు అబద్దం చెప్తున్నావు సార్ నీ మల్ల అడుగుదాంపా అరే సంపుతున్నావు కదా లోపటికెళ్తే మీద పడుతున్నాడు ముసలోడు ఏంటి యాదగిరి చెట్లు ఏంటి సార్ నమస్తే సార్ చాగిట్లో ఉంది దాతారా సార్ వద్ద ఎంత ఏంటి మీ సమస్య అరే ఏం లేదు సార్ ఈ మైసమ పర్మనెంట్ సమస్య నా ప్రాణం మీదకి వచ్చింది లోపల పెద్ద సార్ అడుగుతేమో నా మీద గుస్సా అవుతుండు ఇగో ఈమెనేమో నా బేజ తింటుంది సార్ మీరే చెప్పు సార్ మూడేళ్ల సంధి ఎండే పని చేస్తున్నా సార్కి కి కష్టం చెప్తూ తిడుతున్నాడు ఇంకెవరో చెప్పుకోవాలి సార్ ఇంత చిన్న విషయానికి అంత సీన్ చేస్తున్నాడా వాడు అలాంటివాడు కాదే ఎవరేం చెప్పినా కాదండు ఒక పని చేయండి మీరు కాసేపు లోపలికి రండి నేను రికమెండ్ చేస్తాను బతికే ఉన్నావా పొద్దునుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను లిఫ్ట్ చేయట్లేదు అందుకే భయపడి స్వయంగా వచ్చాను ఓల్డ్ సిటీ నుంచి ఏమైంది ఎన్ని ఫోన్లు రింగ్ అవుతుంటే తీయట్లేదు నువ్వు హలో సార్ నా భార్యను ఎక్కడ తీసినామంటా సార్ లేదా మీరే పికప్ చేసుకుంటారా ప్లీజ్ తొందరగా చెప్పండి సార్ ఎవడరా నువ్వు ఫోన్ పెట్టు చెబటా ఎవడో బ్రోకర్ వేదవా వాడు భార్యను తీసుకొస్తాను అంటున్నాడు అడ్రస్ చెప్ప అందుకే నిన్నెత్తుమన్నాను బుద్ధి లేక ఒక యాడ్ ఇచ్చాను వాంటెడ్ వైఫ్ అని అది చూసి పొద్దున్నీ ఇదే గోల నా వైఫ్ తీసుకొని పో నా వైఫ్ తీసుకోపోమని చంపేస్తున్నారు రేయ్ నీ బ్రెయిన్ ఏమన్నా మోకాళ్ళు దూరిపోయిందా పైగా కొత్తిమీర కట్లకు మూత మీద పెంచావు నీకేమైనా బుద్ధి ఉందా ఎవడైనా వాంటెడ్ వైఫ్ అని ఇవ్వడరా వాంటెడ్ బ్రైడ్ వధువు కావాలి అనిస్తాడు ఇస్తాడు చవట ఇక నడుమై సమ్మా సార్ నేను చెప్పినాగా సార్ మైసమ్మ గురించి చెప్పలేదంటుంది సార్ ఇప్పుడు చెప్పినవు నువ్వు గప్పుడు చెప్తే సార్ చేయడా ఏంది ఆయన ఎంతమందికి చేయలేదు నీకు మేనర్స్ ఉందా నన్నేమనుకుంటున్నారు ఇది ఆఫీసా ఇంకేమన్నానా మీరు ఊకోరు సారు మీ గురించి మాకు తెలియదా మీరు ఎంత మంది చేయలేదు అంటే మేము అడుగుతున్నామన్నా చదువురానులో మన గట్ల గుసైతున్నారు ఏంట్రా యాదగిరి లొల్లి సతాయించి చంపేస్తుండ్రు నన్ను వదిలేసేయండి ఇంత చిన్న విషయానికి గంత గుస్సైతురేం సార్ ఆమె కష్టం ఆమె చెప్పుకుంది మీరు కాకపోతే ఎవరు చేస్తారు సార్ షటాప్ అండ్ గెట్అవుట్ చెప్పిన కదా నడువిగా అరే ఆగడ్రా ఎందురా షటప్ మూడేళ్ళ నుంచి నీ దగ్గర కష్టపడి బని చూస్తున్నా ఏమడిగిందిరా నేను ఆ చిన్న పని కూడా చేయలేవా నువ్వు పాప మొగలేక నానా కష్టాలు ఒరే నువ్వు కూడా నా అదేమడిగిందో తెలుసాందిరా పర్మినెంట్ చేయమంది అంతేగా దానికి ఎందుకు అంత ఫైర్ అవుతా ఏమిటి అంత ఆశ్చర్యం ఎందుకురా మైసమ్మ నువ్వు ఒకసారి చెప్పు ఏం చేయాలి చెయ్యాలి